నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వెళ్ళి ప్రారంభించారు. ఏమి ప్రారంభించారు అనేది ఇక్కడ చర్చనీయాంశం. పాపం ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా ప్రభుత్వ పథకాలు, చాలా ప్రభుత్వ కన్స్ట్రక్షన్స్ ప్రారంభించేటటువంటి అవకాశం కలిగింది. కానీ ఇవాళ ఏలూరు వెళ్ళి ఆయన ప్రారంభించింది ఏమిటంటే ఇదేమి కర్మ అనేదాన్ని ప్రారంభించాడు. ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అని పెట్టాడు. కానీ ఖచ్చితంగా చెప్పాలి అంటే ఇదేమి కర్మ చంద్రబాబుకి, ఇంకో మాటలో చెప్పాలంటే ఇదేమి కర్మ తెలుగుదేశానికి అనేది చాలా స్పష్టంగా సింక్ అవుతుంది వాళ్ళకి. వాళ్ళు ఈ 3.5 సంవత్సరాల పాటు వారి పరిస్థితి చూస్తే ఇదేమి కర్మ తెలుగుదేశానికి అనేది బ్రహ్మాండంగా సింక్ అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయనంతటా ఆయన చెప్పుకుంటున్నాడు. ఏమని? ఏలూరు అనేక సార్లు నేను వచ్చా, 100 సార్లు వచ్చా, ఇంత బ్రహ్మాండంగా జనం ఎప్పుడు రాలా, ఇంత స్పందన ఎప్పుడు లేదు అని సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు. ఎందుకంటే చూసే వాళ్ళకి జనం రావడం లేదని అర్థమైందని, స్పందన ప్రజల్లో లేదని అర్థమైందని, చివరికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 చెప్పినా కూడా ప్రజలు నమ్మడం లేదని ఆయన చెప్పుకునేటటువంటి పరిస్థితికి వచ్చాడంటే ఇదేమి కర్మ చంద్రబాబు అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంతకుముందు బాధుడే బాధుడు అనేటువంటి దాన్ని కూడా ఒకసారి ప్రారంభించాడు. ఆయన మొత్తం ఈ 3.5 సంవత్సరాలు ప్రజలు ఏ విధంగా బాధారో ప్రజలు గమనించారు. అందువల్ల బాధుడే బాధుడని ఈ ప్రభుత్వం మీద ఏదో ఆరోపణలు చేయాలనే చేసేటటువంటి ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టారు. వాళ్ళ కార్యకర్తలు పిలిపించారు. బాధుడే బాధుడు కార్యక్రమాలు ఊరూరా చేయండి, జిల్లాల వారీగా చేయండి, నియోజకవర్గాల వారీగా చేయండి అంటే చేసిన పాపాన పోల, ఎక్కడో 1%, 2% చేశారు. దట్ ఈస్ ది అట్టర్ ఫ్లాప్ షో బాధుడే బాధుడు వాళ్ళు పెట్టిన కార్యక్రమం. ఇది నేను చెప్పిన మాట కాదు, తెలుగుదేశం పార్టీ వారే చెప్తున్నారు. మా బాధుడే బాధుడు మా కార్యక్రమం పెడితే అంత ఫీల్ అయిపోయిందండి, మమ్మల్ని బాధారని ప్రజలు చెప్పుకుంటున్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ, మున్సిపల్ ఎన్నికల్లోనూ, ఏ ఎన్నిక వస్తే ఆ ఎన్నికల్లో తెలుగుదేశాన్ని ప్రజలు బాధారు బాధారు బాధారు. ఈ బాధుడే బాధుడు ప్రభుత్వాన్ని కాదు మా మీదే బాధుడే బాధుడు అనేటువంటి కార్యక్రమం రివర్స్ అయింది అని చెప్పేటటువంటి ప్రయత్నం ఆ పార్టీ నాయకులే చెప్పారు చాలా స్పష్టంగా. ఇవాళ జరిగినటువంటి ఈ బహిరంగ సభలో ఆయన తన భవిష్యత్తుని ఎక్కడెత్తుకుంటున్నాడు? రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు, జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న దారుణంగా హత్య చేయబడినప్పుడు ప్రభుత్వం ఎవరిది ఉంది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఉంది. దాని మీద విచారణ జరుగుతున్నాయి, సిబిఐ విచారణ జరుగుతుంది. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులు, వారి కూతురు కానీ అల్లుడు కానీ వాళ్ళు ఏదో కోరుకుంటున్నారు. దాని మీద హైదరాబాద్ కూడా షిఫ్ట్ చేసి అక్కడ హైకోర్టులో విచారణ జరుగుతోంది, సిబిఐ కోర్టులో. దీనికి ఏదో గందరగోళం చేసి అసలు జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళ బాబాయిని గొడ్డలు పెట్టి నరికేశాడు అనేటువంటి మాట మాట్లాడే సాహసానికి చంద్రబాబు వాళ్ళ ప్రచారం చేస్తున్నాడు. అంటే వారి కుటుంబంలో జరిగినటువంటి ఒక దారుణమైన హత్య, బాధాకరమైన హత్య, దానిలో ఏదో కెలిగి గందరగోళం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని బ్రాండ్ చేయాలనేటువంటి ఒక నీచమైన ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తాం మనకు కనిపిస్తూ ఉన్నది. తన గొప్పతనాన్ని చెప్పుకోవడం కాదు, ఇలా నీచమైనటువంటి ఒక ఆరోపణలు చేసి గౌరవ ముఖ్యమంత్రి, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, వివేకానంద రెడ్డి గారి ఆయనకి చిన్నాన్న అయ్యేటటువంటి వ్యక్తి దారుణంగా మరణిస్తే దాన్ని రాజకీయం చేసి అనుమానాలు సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారే హత్య చేశాడనేటువంటి మాట మాట్లాడి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఒక విష ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేయటం, చాలా దురదృష్టకరమని సందర్భంగా నేను చెప్తూ ఉన్నా. దానితో పాటు అనేకమైన విషయాలు ప్రస్తావన చేశారు. ఇది నిజంగా వారి కర్మ. ఏంటంటే పాడిందే పాడరా పాసిపోళ్ళ దాసుడు అని చెప్తారే మనకి. ఆ రకంగా హైదరాబాద్ నేనే కట్టా, పాత పాటే మళ్ళా పాడటం మొదలెట్టాడు. ఐటీ నేనే తెచ్చా, పాత పాట మళ్ళా మొదలు పెట్టాడు. మళ్ళీ ఏమంటాడు, సెల్ ఫోన్ నేనే కనిపెట్టా. ఈ పాత పాటే పాడి పాడి ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు హైదరాబాద్ నువ్వే కట్టావు, అంతకుముందు అసలు హైదరాబాదే లేదు, నువ్వే కట్టావు. అసలు ఐటీ ఎక్కడ ఉంది, లేదే లేదు దేశంలో, నువ్వే తీసుకొచ్చావు. సెల్ ఫోన్ నువ్వే కనిపెట్టావు అనుకున్నాం కాసేపు. హైదరాబాద్ వదిలిపెట్టి రావేమయ్యా, నాకు అర్థం కాలేదు. హైదరాబాద్ నువ్వు కట్టావు, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటావా? ఈ రాష్ట్రంలో నీకు అధికారం కావాలని అరువులు చేస్తున్నావే, ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలన చేసావే, సొంత ఇల్లుందా? ఎవడ దీంట్లోనే ఉంటున్నావు, అప్పుడప్పుడు వస్తావు, ఇక్కడ రాజకీయాలు చేస్తావు. ఇంతకన్నా నీకేం కర్మ కావాలని అడుగుతా ఉన్నా. నీకే కాదు, నీ పార్టీకే ఈ కర్మ. మీ నాయకుడు హైదరాబాద్లో ఉంటాడు, మీ నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు. ఇది కార్యకర్తల, తెలుగుదేశం కార్యకర్తల కర్మ, చంద్రబాబు నాయుడు గారి కర్మ తప్ప మరొకటి ఏమీ లేదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దాంతోపాటు పోలవరం గురించి ప్రస్తావన చేశాడు. సరే, నా గురించి కూడా ఏదో ప్రస్తావన చేశాడు. ఇది చివరిలో ఒక మాట చెప్తాను. దానికి కూడా నేను ఒక మాట చెప్తా, పదే పదే చెప్తున్నా, అనేక సందర్భాల్లో చెప్పా. పోలవరం నిర్మాణానికి సంబంధించి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, కాఫ్రా డ్యాముల నిర్మాణం కాకోకుండా డయాఫ్రమ్ వాల్ ఎలా నిర్మించారు, దీనికి సమాధానం చెప్పండి అయ్యా బాబు అంటే చెప్పినోడు ఇంతవరకు లేడు. చంద్రబాబు చెప్పలేదు, ఆ మంత్రివర్గ సభ్యులు చెప్పలేదు. కాఫర్ డ్యాముల నిర్మాణం లేకోకుండా డయాఫ్రమ్ వాల్ కట్టినటువంటి దౌర్భాగ్యమైనటువంటి, తెలివితేటలు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నేను కట్టా, చల్పో నేను తెచ్చా. ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాలే. నేను అనేక సందర్భాల్లో ప్రశ్నించా. అసలు కేంద్ర ప్రభుత్వం నిర్వహించవలసిన, కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి పోలవరం ప్రాజెక్టుని మేమే కడతామని ఎందుకు నెత్తిన పెట్టుకున్నారు ఈ ప్రభుత్వం? అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డబ్బులు కాజేయడానికేగా. ఏదో ప్రధానమంత్రి గారు చెప్పారు అన్నాడు, ఏంటి డ్వాక్రా మహిళల్ని నేనే సృష్టించా, వారిని పోషించా, అది నా మానస పుత్రిక. మరి ప్రధానమంత్రి గారు ఇంకో మాట కూడా చెప్పాడు, మరి ఈ మాట చెప్పాడు లేదు, నాకు గుర్తులేదు. ఏటీఎంగా మీరు పోలవరాన్ని వాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు, అది గుర్తులేదా? డ్వాక్రా మహిళల్ని నువ్వే సృష్టించావు, నీ మానస పుత్రికలు, వారిని పోషించావు. ఈ దుంపదగా ఎన్నికలకు ముందు ఏం చెప్పావు? డ్వాక్రా మహిళ రుణమాఫీ చేస్తానని చెప్పావే నువ్వు ముఖ్యమంత్రి కాకముందు. అయితే నేను చేస్తానన్నావు, చేశావా? చేయకుండా వాళ్ళని మోసం చేసినటువంటి దుర్మార్గుడివి కాదు. నీ మోసం నుంచి తప్పించడానికి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి డ్వాక్రా మహిళల రుణమాఫీ చేసేటటువంటి ఆసరా కార్యక్రమాన్ని తీసుకొచ్చి 3 విడతలుగా వారికి సహాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరిది కర్మ? చంద్రబాబు కర్మనే మనం చేస్తున్నా. మోసాలు చేసినటువంటి చంద్రబాబుకి ప్రజలు చుక్కలు చూపించారు, 23 తీసుకొచ్చారు, నీ కొడుకును ఓడించారు. ఇంతకన్నా నీకేం కర్మ కావాలి అని అడుగుతా ఉన్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడి ఏదో రాజకీయంగా మళ్ళీ ఈ వయసులో మళ్ళీ ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలని తాపత్రయం. ఎంత కర్మయా నాకు అర్థం కాలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు, 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నావు. మళ్ళీ ఈ వయసులో నన్ను ఒకసారి చేయండి, ఇదే చివరి కోరిక, ఇదే చివరి ఛాన్సు. ఈసారి మీరు వేయకపోతే నా పని అవుట్. ఇది కర్మ కాదు, నిజంగా ఆలోచించేయమన్నా మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు నిద్రపోయేటప్పుడైనా ముందు ఒకసారి ఆలోచించు, చివరి కోరిక ఒక్కసారి ఇవ్వండి ఛాన్స్ అనేటటువంటి కర్మకు దిగజారిపోయినటువంటి చంద్రబాబుకి నిజంగా కర్మ అని మనం చేస్తున్నాం. అన్నిటికన్నా మించి ఒక మాట మాట్లాడాడు, నేను వస్తే పథకాలన్నీ తీసేస్తానంటున్నారు, వాలంటీర్ల పథకాలు తీసేస్తానని చెప్తున్నారు, నేనేమి తీయను అయ్యా ఉంచుతాను అంటే ఏంటి దాని అర్థం? జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతమైన పథకాలు, ప్రజలు చేరుతున్నటువంటి పథకాలు, అవి నేను తీయను, అవే కొనసాగిస్తాను. అదంత ఎందుకయ్యా? నేను జగన్మోహన్ రెడ్డి గారి లాగానే పరిపాలిస్తాను, నన్ను ఎన్నుకోమని చెప్పు. లేదు, ఇది చెప్పలేవు. నేను గత 5 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన చేశానో ఆ విధంగా పరిపాలన చేస్తామని చెప్పు. చెప్పు తీసి కొడతారు. 5 సంవత్సరాలు పరిపాలన చేశావు, అంతకుముందు 9 సంవత్సరాలు పరిపాలన చేశావు, 14 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేశావు. నేను ఆ 14 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన చేశానో ఆ విధంగా పరిపాలన చేస్తాను, నాకు ఓటు వేయండి అని అడిగే దమ్ము లేదే. అది నీ కర్మ కాదు.